దుర్మార్గాన్ని మీరు చూశారు ఇక్కడ ఎంత భయంకరమైన వాతావరణం క్రియేట్ చేశారంటే టెర్రరిస్టులు కూడా ఈ మార్గం చేయరు ఈ ప్రాంతంలో ప్రజలందర్నీ భయభ్రాంతులు చేశారు ఒక ప్రజలకు పెట్టాలి ఈ దాడులు జరిగాయి లేకపోతే స్వరాజ్య మూమెంట్ జరిగిన సంఘటన కాదు ఇది దీనికి మీరు చూస్తే ఇక్కడ ఏదైతే ఇక్కడ వెహికల్ ఉందో ఆ వెహికల్ సందీప్ అది కోనేరు సందీప్ది 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి రాళ్లతో వచ్చి మొత్తం ఆ వెహికల్ అంతా పోసిన తర్వాత తగలబెట్టారు దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది దాడులు చేసినటన్ని కూడా ఒక ప్రణాళిక ప్రకారం చేశారు మొత్తం 5 కార్లు డ్యామేజ్ చేశారు స్కూటర్లు డ్యామేజ్ చేశారు ఇంకో పక్క పార్టీ ఆఫీసులపై కంప్యూటర్లు కానీ ఫర్నిచర్ కానీ అద్దాలు కానీ మొత్తం ధ్వంసం చేశారు అంటే పక్కనే ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి గట్టిగారిస్తే ఇనపడే కోతేస్తే ఇనపడే ముఖ్యమంత్రి నివాసం ఇక్కడే గవర్నరు ఇలాంటి వ్యవస్థ ఉండే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఎంత బరి దిగించారో మనం అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది కృష్ణా జిల్లా ప్రశాంతతకు మారుపేరు మహనీయులు పుట్టిన జిల్లా ఇక్కడే పింగళ వెంకయ్య గారు జాతీయ జెండా